గ్రామాలలో తలెత్తిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి రాకుండా సభ ఎలా నిర్వహిస్తారని ఎంపీటీసీ సభ్యులు ఆంజనేయులు గౌడ్ ఎంపీడీఓను నిలదీశారు. అధికారులు మండల మీటింగ్ రాకుంటే దేనికి వస్తారని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఒక అధికారి కూడా స్పందించడం లేదని ఆయన అధికారులపై మండిపడ్డారు. అదేవిధంగా మండల మీటింగ్ లో నామమాత్రంగా సర్పంచులు అధికారులు హాజరయ్యారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎంపీడీఓ చర్యలు తీసుకోవాలని సర్పంచులు ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. గ్రామాలలో సమస్యలు తాండవం చేస్తుంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పశు వైద్యాధికారి గీతా అగ్రికల్చర్ ఆఫీసర్ సమయపాలన పాటించకుండా 12:30 హాజరయ్యారు. ఈ సందర్భంగా కాగజ్ మద్దూర్ సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ మండల పశు వైద్యాధికారి డాక్టర్ గీత అందుబాటులో ఉండడం లేదని ఆయన అన్నారు. అదే విధంగా పలు గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి సర్పంచులు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భబ్బె నాయక్, వైస్ ఎంపీపీ వెంకట నరసింహారావు, ఎంపీడీఓ వామనరావు, ఎస్ఐ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.